హాయ్ గైస్, ఈ వీడియోలో ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ అయిన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఫ్యాంటసీకి రిలేటెడ్ ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్తో పాటు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నమాట, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ వరల్డ్ కప్ 2023. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. మనకి ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా రోజుల తర్వాత నుంచి ఆడడం జరుగుతుందన్నమాట. ప్రీవియస్గా అయితే ఐపీఎల్ జరిగిందన్నమాట, ఐపీఎల్ తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ మధ్య అయితే వరల్డ్ కప్కి కంప్లీట్గా పిచ్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఐపీఎల్లో చూసుకున్నట్లయితే హై స్కోరింగ్ గేమ్స్ అన్నమాట, 200+ రన్స్ ఈజీగా వచ్చాయి. అండ్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కూడా కంటిన్యూస్గా సెంచరీస్ కూడా చేయడం జరిగింది కదా, మీరు చూసే ఉండొచ్చు. సో కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. అంత పెద్దగా చేంజెస్ కూడా చేసే అవకాశం లేదు ఈ వరల్డ్ కప్ కూడా. మనకి ఈజీగా 300 రన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, బోత్ ఇన్నింగ్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్కి ఎలాంటి వర్షం ప్రాబ్లం లేదన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఓడిఎస్ కూడా మనకి స్కోర్ అయితే మనకి 300+ రన్స్ 5 times దాకా వచ్చింది. మనకి కంపల్సరీగా హై స్కోరింగ్ గేమ్ అనే చెప్పొచ్చు. అండ్ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని టాస్ విన్ అవుతారో బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట, ప్రెజర్ ఉండడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో. సో అక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా ఈ పిచ్లో అంత డిఫరెన్స్ అనేది అయితే ఉండదు కంపల్సరీగా. అక్కడ అసలు ఈ మ్యాచ్ అసలు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్కి మనకి కేన్ విలియమ్సన్ అండ్ టిమ్ సౌతీ అవైలబుల్గా ఉండడం అన్నమాట న్యూజిలాండ్ నుంచి. అండ్ మనకి ఇంగ్లాండ్ నుంచి అయితే బెన్ స్టోక్స్ డౌట్ఫుల్ అన్నమాట, ఆడితే ఆడచ్చు లేకపోతే లేదు బెన్ స్టోక్స్, లేకపోతే బెన్ స్టోక్స్ ప్లేస్లో మనకి హ్యారీ బ్రూక్ వస్తాడు. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారని చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్కి అయితే హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఉందన్నమాట. ఆల్రెడీ మనకి న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ 4 matches జరిగాయన్నమాట ప్రీవియస్గా, రీసెంట్గా జరిగాయన్నమాట ఒక 2 weeks back. సో అందులో మనం చూసుకున్నట్లయితే 4 matches ఫస్ట్ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ విన్ అవ్వడం జరిగింది, దాని తర్వాత రిమైనింగ్ 3 matches ఇంగ్లాండ్ విన్ అవ్వడం జరిగిందన్నమాట. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఇంగ్లాండ్కి అయితే అప్పర్ హ్యాండ్ ఉందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ కూడా మనకి కేన్ విలియమ్సన్ అండ్ టిమ్ సౌతీ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఆబ్సెంట్ ఉండడం వల్ల న్యూజిలాండ్కి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎలాగైనా సరే బోత్ టీమ్స్ అయితే బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉందన్నమాట, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు అండ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారన్నమాట. బోత్ సైడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇంగ్లాండ్కి అయితే కొంచెం హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ప్లేయింగ్ 11 ఏంటి అండ్ ఎవరెవరు ఆడతారో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని. సో మన టీజీ సాఫ్ట్వేర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ టూల్ అన్నమాట మెగా జిఎల్ విన్ అవ్వాలంటే. సో మెగా జిఎల్ అనే కాదు, ప్రైవేట్ కాంటెస్ట్లు కూడా మన డ్రీమ్ లెవెన్లో చాలా ఉన్నాయి, చాలా చిన్న కాంటెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ లీగ్స్ ఉన్నాయి, డ్రీమ్ లెవెన్ అనే కాదు మైఫాబ్ లెవెన్ ఉంది, విజన్ లెవెన్ ఉంది, ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటి అన్నింటికి మీరు గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే టీజీ సాఫ్ట్వేర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అన్నమాట. సో చూసుకున్నట్లయితే హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, 1 month ₹159 దాకైనా మనకి ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీమ్ జనరేటర్ మీద కూడా క్లిక్ చేస్తాను. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మన సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా కొన్ని టీమ్స్ని డ్రీమ్ లెవెన్లో డైరెక్ట్గా కాపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట, ఆప్షన్ కూడా మన సాఫ్ట్వేర్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే మీరు ఓన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ అని ఉంటుందన్నమాట, అది క్రియేట్ చేసుకుని అది జాయిన్ అవ్వమని చెప్తానమాట. ఎందుకంటే మనకి కంపల్సరీగా మెగా జిఎల్ విన్ అవ్వాలి, అంటే ఫస్ట్ ప్రతి మ్యాచ్ ఫస్ట్ టైం చెప్పడం అని కాదు కదా, టాప్ ర్యాంక్స్ కంపల్సరీ రావాలన్నమాట మన సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని, అది ఎలా రావాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్లేయింగ్ 11 ఏంటో ఒకసారి చూద్దాం. సో వికెట్ కీపర్ సెక్షన్లో నలుగురు ఆడే అవకాశం ఉందన్నమాట, జాస్ బట్లర్, దాని తర్వాత జానీ బేస్టో, టామ్ లాథమ్ అండ్ డెవన్ కాన్వే. సో చూసుకున్నట్లయితే 4 top quality వికెట్ కీపర్స్ ఉన్నారు, నలుగురు టాప్ ఆర్డర్లోనే వచ్చే అవకాశం ఉందన్నమాట, టాప్ 5లో ఆడతారు. సో దాని తర్వాత బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే మనకి బెన్ స్టోక్స్ ప్లేస్లో హ్యారీ బ్రూక్ ఆడే అవకాశం ఉందన్నమాట, బెన్ స్టోక్ లైట్గా ఇంజరీ అయితే అయ్యిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్. సో డి మలాన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్ అన్నమాట, అండ్ ఏ మన సైడ్ కూడా అంటే మన ఏషియన్ పిచ్చెస్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు. అండ్ జో రూట్ మనకి స్టాండర్డ్ ప్లేయర్, రీసెంట్గా ఫామ్ అయితే మంచిగా లేదు కాకపోతే స్టాండర్డ్ ప్లేయర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జానీ బేస్టో కూడా రీసెంట్గా ఫామ్ అయితే మంచిగా లేదు కాకపోతే క్వాలిటీ ప్లేయర్. అండ్ డేవన్ కాన్వే అయితే కన్సిస్టెన్సీ కదా, చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు. అండ్ ఇక్కడ
మనకి ఇక్కడ కేన్ విలియమ్సన్ ప్లేస్లో విల్ యంగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. విల్ యంగ్ రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ మీద కూడా బాగా పెర్ఫామ్ చేస్తాడు న్యూజిలాండ్ తరఫున. అండ్ దాని తర్వాత గ్లెన్ ఫిలిప్స్ ఆడే అవకాశం ఉంది. దాని తర్వాత డ్యారీ మిచెల్. సో డ్యారీ మిచెల్ మంచి ఆల్రౌండర్ అన్నమాట. కంపల్సరీగా బాగా పెర్ఫామ్ చేస్తాడు ఓడిఎస్లో. చాలా మంచి ప్లేయర్. అండ్ బౌలింగ్ కూడా 5-6 ఓవర్స్ వేస్తాడన్నమాట. వికెట్ కూడా తీసే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. బ్యాటింగ్ సెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. 3 ప్లేయర్స్ ఏమో ఇంగ్లాండ్ నుంచి, 3 ప్లేయర్స్ ఏమో న్యూజిలాండ్ నుంచి. సో ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే శామ్ కురన్ రీసెంట్గా మంచి ఫామ్లో అయితే లేడు. అండ్ లియామ్ లివింగ్స్టోన్ మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్లో, అంటే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కదా. సో దాని తర్వాత మొయిన్ అలీ, జిమినేషమ్, అండ్ శాంట్నర్, అండ్ రవీంద్ర. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రవీంద్ర లాస్ట్ మ్యాచ్ మనకి వార్మప్ మ్యాచ్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారన్నమాట. 90+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ మిచెల్ శాంట్నర్ మనకి 10 ఓవర్స్ కంప్లీట్గా వేసే అవకాశం ఉంటుంది. అండ్ జిమీ నీషమ్ అయితే మనకి కొంచెం హార్డ్ హిట్టింగ్ ప్లేయర్ అన్నమాట, ఫినిషింగ్ కోసం యూస్ చేస్తారు. ప్లస్ బౌలింగ్ కూడా 4-5 ఓవర్స్ అయితే వేస్తాడు. అండ్ మొయిన్ అలీ అయితే 10 ఓవర్స్ కూడా వేయించే అవకాశం ఉంది. అండ్ మంచి బ్యాట్స్మెన్, రీసెంట్గా వార్మప్ మ్యాచ్లో కూడా బాగానే 70+ రన్స్ స్కోర్ చేశాడు. లియామ్ లివింగ్స్టోన్ కూడా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, అండ్ ఓవర్స్ కూడా ఇస్తే వేయచ్చు, లేకపోతే లేదు 3-4 ఓవర్స్ వేయచ్చు. సో బౌలింగ్లో చూసుకున్నట్లయితే మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, అడిల్ రషీద్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి, అండ్ మనకి ట్రెంట్ బోల్ట్, లోకీ ఫెర్గ్యూసన్, అండ్ ఇషోది. సో ఇషోది మనకి ఇండియా ట్రాక్స్ మీద మంచి రికార్డ్ ఉందన్నమాట మనకి. దాని తర్వాత ఇక్కడ క్రిస్ వోక్స్ కూడా మనకి చాలా క్వాలిటీ బౌలర్ అన్నమాట. కన్సిస్టెంట్గా లెంత్ బాల్స్ వేస్తూ ఉండడం వల్ల కన్సిస్టెంట్గా మంచి లెంత్స్లో బౌలింగ్ వేస్తాడు. సో అందరూ అయితే అందరూ 11 ప్లేయర్స్ బోత్ టీమ్స్ నుంచి చాలా క్వాలిటీ ప్లేయర్స్ అన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకోండి. సో యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్, ఫిక్స్డ్ ప్లేయర్ అంటే ఏంటంటే ఏ ప్లేయర్ అయితే మీరు ప్రతి టీంలోనే ఉండాలనుకుంటున్నారో, సో ఆ ప్లేయర్ ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేసిన ప్రతి ప్లేయర్ ఆ ప్రతి టీంలోనే వస్తాడనమాట. సో కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను చూసుకోండి. సో ఇక్కడ మనకి ఆల్రౌండర్స్లో మొయిన్ అలీ మంచి ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్ అన్నమాట. బౌలింగ్ కూడా 8-10 ఓవర్స్ వేసే అవకాశం ఉంది మన ఇండియన్ పిచ్చెస్ మీద. అండ్ దాని తర్వాత బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో దాని తర్వాత మనకి ఇక్కడ బ్యాట్స్మెన్లో మంచి ఆప్షన్ ఏంటంటే డీ మిచెల్ అన్నమాట. న్యూజిలాండ్ నుంచి డీ మిచెల్ కూడా చాలా మంచి ఫిక్స్డ్ ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్, అండ్ యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ కూడా 4-5 ఓవర్స్ కంపల్సరీగా వేస్తాడు. దాని తర్వాత మిచెల్ అండ్ మొయిన్ అలీ. దాని తర్వాత బౌలర్స్తో చూసుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్ ఆర్ ఇషోది. సో వీళ్ళిద్దరిలో కంపల్సరీగా ఎవరినొకరిని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రెంట్ బోల్ట్ అయితే కంపల్సరీగా వికెట్ లేకుండా ఏ మ్యాచ్ అంతా చాలా రేర్గా ఉంటుంది అన్నమాట, వికెట్ కంపల్సరీగా తీస్తాడు. దాని తర్వాత మార్క్ వుడ్ను కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మార్క్ వుడ్ కూడా 10 ఓవర్స్ వేస్తాడు, డెత్ ఓవర్స్ వేస్తాడు, వికెట్ కూడా 1-2 వికెట్స్ అయితే తీసే అవకాశం ఉందని చెప్పి మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో మార్క్ వుడ్, బోల్ట్ ఆర్ ఇషోది, డీ మిచెల్. సో వీళ్ళమ్మాట నలుగురు మంచి ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఎవరిని సెలెక్ట్ చేయకుండా క్లిక్ కంటిన్యూ చేస్తున్నాను. ఫిక్స్డ్ ప్లేయర్ యూస్ చేసుకోండి, మంచి స్ట్రాటజీ అది కూడా. సో కెప్టెన్స్లో చూసుకున్నట్లయితే జాస్ బట్లర్, డేవిడ్ కాన్వే, దాని తర్వాత మలన్, జో రూట్, దాని తర్వాత మిచెల్, దాని తర్వాత మొయిన్ అలీన్ మీద కెప్టెన్ లిస్ట్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. మ్యాక్సిమం కంపల్సరీగా టాప్ ఆర్డర్ నుంచి అయితే సెంచరీ వస్తుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను అన్నమాట. మిచెల్, జో రూట్, మలాన్, అండ్ డేవిన్ కాన్వే, జాస్ బట్లర్. సో వీళ్ళన్నమాట మనకి కెప్టెన్ ప్లేయర్స్. కావాలంటే మీరు అక్కడ మిచెల్, మొయిన్ అలీన్ కూడా కెప్టెన్ ప్లేయర్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే సేమ్ జానీ బేస్టోని కూడా పెట్టుకోండి, డేవిన్ కాన్వే, దాని తర్వాత మలాన్, జో రూట్, దాని తర్వాత మిచెల్, దాని తర్వాత సో మొయిన్ అలీ. సో దాని తర్వాత వీళ్ళందరినీ మ్యాక్సిమం వీళ్ళందరూ టాప్ ప్లేయర్సే కాబట్టి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ ఇషోదిని వైస్ కెప్టెన్లో పెట్టుకోండి, క్రిస్ వోక్స్. సో ఇలాగ మీరు ఇక్కడ వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ మార్క్ వుడ్ను కూడా వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇలాగ మీరు అందరూ ఇక్కడ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే
కెప్టెన్ అయితే కంపల్సరీగా బ్యాటింగ్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట, బ్యాటింగ్ పిచ్ కాబట్టి. అండ్ బౌలర్స్ నుంచి కూడా వైస్ కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బౌలర్స్ని కూడా సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ప్లేయరు మంచి ప్లేయరే కాబట్టి ప్రతి ప్లేయర్ని ఇక్కడ వైస్ కెప్టెన్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఎవరైతే కొడతారనిపించిందో, ఎవరైతే పెర్ఫామ్ బాగా చేస్తారనిపిస్తుందో వాళ్ళని వైస్ కెప్టెనిస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పార్టిషన్ సెక్షన్ కదా. సో ఈ మ్యాచ్ అయితే మనకి ఇంగ్లాండ్ ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. ఎక్కువ 6-5 సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత 5-6 కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు మనకి మ్యాచ్ అయితే కొంచెం నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి 5-6 అండ్ 6-5 రెండు సెలెక్ట్ చేసుకోండి. మహా మీరు ఇంకా కావాలంటే 7-4 సెలెక్ట్ చేసుకోండి, కానీ 4-7 మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. సో ఈ మూడు ఆటలోనే వస్తుంది కంపల్సరీగా. మూడు ఆటలు ఈ రెండు ఆటలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డ్రీమ్ టీమ్ అనేది, టాప్ ర్యాంక్ టీమ్ అనేది. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ చేసేయండి సెక్షన్ని. సో స్కిప్ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ అనేది ఇక్కడ 84.5 to 89 ఇచ్చుకోండి. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2-3-3-3, దాని తర్వాత 2-3-2-4, దాని తర్వాత 2-3-2-4, 2-3-3-3, దాని తర్వాత 3-3-2-3. ఇక్కడ మనకి న్యూ కాంబినేషన్స్లోకి వచ్చేసినట్లయితే 3-2-3-3. సో ఇలా కాంబినేషన్ సెట్ చేసుకోండి చూడండి, 3-2-3-3, దాని తర్వాత 2-3-3-3, దాని తర్వాత 2-3-2-4, దాని తర్వాత 3-3-2-3. సో ఎందుకంటున్నానంటే మంచి వికెట్ కీపర్స్ ఉన్నారన్నమాట, మినిమం అంటే మినిమం ఇద్దరు వస్తారు. బ్యాటింగ్ అయితే మనకి 6 ఉన్నారు. సో 2-4-2-3 కూడా సెలెక్ట్ చేసుకోండి, 2-4-2-3, 2-3-2-4, 2-3-3. సో ఈ కాంబినేషన్స్లోనే మనకి మ్యాక్సిమం డ్రీమ్ టీమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఏమన్నమాట మనకి మంచి కాంబినేషన్స్. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ వాంట్ టు యాడ్ మోర్ స్ట్రాటజీస్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ రోల్ ఫ్రీక్వెన్సీ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంగ్లాండ్ నుంచి 2 వికెట్ కీపర్స్ ఉన్నారు, అండ్ న్యూజిలాండ్ నుంచి కూడా 2 వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి 0-1-2 సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే 1-2 సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లాండ్ నుంచి, దాని తర్వాత న్యూజిలాండ్ నుంచి అయితే 0-1-2 సెలెక్ట్ చేసుకోండి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 1-2 and 0-1-2 సెలెక్ట్ చేసుకోండి న్యూజిలాండ్ నుంచి. సో దాని తర్వాత బ్యాటింగ్లో కూడా 1-2-3 సెలెక్ట్ చేసుకోండి, అండ్ అక్కడ న్యూజిలాండ్ నుంచి అయితే మాత్రం 1-2 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే సేమ్ 1-2-3 సెలెక్ట్ చేసుకోండి, అండ్ అక్కడ న్యూజిలాండ్ నుంచి అయితే, సో ఇక్కడ మనకి న్యూజిలాండ్ ఆల్రౌండర్స్ నుంచి అయితే 1-2 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ బౌలర్స్ నుంచి చూసుకున్నట్లయితే అగైన్ 1-2-3 సెలెక్ట్ చేసుకుని, అండ్ న్యూజిలాండ్ నుంచి అయితే మాత్రం 1-2 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దీని తర్వాత కంటిన్యూ చేయండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ టీమ్స్ బేస్లో 12 టీమ్స్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే టీమ్స్ మనం క్రియేట్ చేస్తామో ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ కనుక లేకపోయి ఉంటే వాట్సాప్ నెంబర్ అంటే కాంటాక్ట్ అవ్వండి. చాలా అంటే చాలా మంచి సాఫ్ట్వేర్ అన్నమాట, గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.